బాధ్యత నిర్వహిస్తుంటే గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రియతమ నాయకుడు, కార్యదక్షుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రులు శ్రీ అశోక్ గజపతిరాజు గారు, శ్రీ వైఎస్ చౌదరి గారు, రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, అలాగే శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ దినేష్ కుమార్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య పోలీసు నిర్వహణాధికారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సాంబశివరావు గారు, ఈరోజు ఈ యొక్క వేదిక ముందునంటే రాష్ట్ర మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అలాగే ఈ అమరావతి పవిత్ర నగరాన ఈరోజు ఈ యొక్క పౌర సన్మానాన్నిలో పాల్గొనే ఆంధ్ర ప్రజానీకానికంతా కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్కేమో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, ఇంకో పక్క ఒకంత విచారం కూడా ఉంది. ఎందుకంటే ఇలా తరచుగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం, మనసు విప్పి మీ ముందు మాట్లాడేటికి అవకాశం రాబోయే రోజుల్లో చాలా అరుదైపోతుంది. పైపిచ్చి అదంతా కూడా ఒక ప్రోటోకాలు, ఒక నియమం, ఒక నిబంధన, ఒక పద్ధతి, దానికి పరిమితిలో ఉంటుందనే విషయం మనందరికి కూడా తెలిసింది. అయితే ఈరోజు నాకు చాలా సంతోషం ఏంటంటే, నేను కేంద్రంలో రాజ్యాంగ ఈ ఉన్నతమైన పదవిని అధిరోహించిన తర్వాత మొట్టమొదటిసారిగా సొంత రాష్ట్రానికి, నేను పుట్టినంటే జన్మభూమికి వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ముఖ్యంగా యువతరం గన్నవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు అందించిన స్వాగతం నా జన్మలో అపూర్వం అని చెప్పి మీ అందరికి కూడా నేను మనజేస్తున్నాను. నేను పెద్ద పెద్ద ర్యాలీస్ చూశాను, మూమెంట్స్ చూశాను, పొలిటికల్ మూమెంట్స్ చేశాను, ఆర్గనైజ్ చేశాను. కానీ ఇవాళ యువకులు, యువతులు, విద్యార్థులు, అధ్యాపకులు, సామాన్య ప్రజానీకం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యాన అందించినట్టు యొక్క స్వాగతం అవుతుందో అపూర్వము. నేను జీవితం అంతా కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటానని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ తెలుగు నేలపై పుట్టి, ఈ తెలుగు గడ్డపై పారాడి, విద్యార్థి ఉద్యమ సారథిగా ఇదే విజయవాడలో ఉద్యమాలకు ఊపిరి పోసి అనేక ఉద్యమాలు కావించి నేను అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత హస్తినాపురికి చేరుకున్నాను. ఆ పాత రోజులు, ఆ విద్యార్థి ఉద్యమ సందర్భంగా చేపట్టినట్టు చర్యలు, ఆ రోజు అనుభవించినట్టు మధుర క్షణాలు ఇవాళ నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఇప్పుడే గవర్నర్ గారు, నరసింహన్ గారు చెబుతూ ఉన్నారు, ఆ రోజు విద్యార్థి దశలో జయాంధ్ర ఉద్యమం సందర్భంగా విజయవాడ కేంద్రంగా మేమందరం నిర్వహించిన విద్యార్థి ఉద్యమం అవుతుందో కేంద్ర ప్రభుత్వాన్ని వాస్తవంగా చెప్పాలంటే కదిపివేసింది. వాస్తవంగా నాకు అనిపిస్తూ ఉంది, 1972లో వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించబడి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి పదంలో ఎక్కడో ఉండేది, తెలంగాణ కూడా బాగుపడి ఉండేది. కానీ అది చరిత్ర, దాని గురించి ఇప్పుడు మాడుకొని మనం ఉపయోగం లేదు. నేను ముఖ్యంగా మీ అందరికీ కూడా మనం చేసేదండి మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాకు అందించడిక పౌర సన్మానానికి గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి గారికి, డీజీపీకి, అధికారులకు, అనధికారులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సన్మానాలు కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ అండ్ ఆల్సో గివ్ మోటివేషన్ టు ద పర్సన్ హూమ్ వీఆర్ ఫెలిసిటేటింగ్ అని చెప్పని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నా బాధ్యతను నాకు గుర్తు చేసేందుకు ఇవాళ ఒక తెలుగువాడిగా హస్తినాపురిలో కేంద్రంలో అత్యున్నతమైన ఈ ఉపరాష్ట్ర పదవిని చేపట్టిన సందర్భంగా నా బాధ్యతను గుర్తు చేస్తూ మీ సంతోషాన్ని పంచుకుంటూ ఈ సన్మానాన్ని ఏర్పాటు చేశారు. నేను మీ అందరికీ ఒకే మాట ఇస్తున్నాను, నేను ఈ ఉపరాష్ట్రపతిగా నాకు అప్పగించిన బాధ్యత పార్టీలకు అతీతంగా అన్ని పార్లమెంటు సభ్యులందరూ కూడా నన్ను ఎన్నుకున్న తీరు, ఆ తర్వాత ప్రజానీకం స్పందించిన తీరు, ఉపరాష్ట్రపతి ఎన్నికైన తర్వాత దాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. మీ ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉపరాష్ట్ర పదవికి ఔన్నత్యం తెచ్చేందుకు ఆ ఉపరాష్ట్రపతి బాధ్యతను చక్కగా నిజాయితీతో నిస్వార్థంగా నిర్వర్తించేందుకు, ఉన్నత ప్రమాణాలు తెచ్చేందుకు, దాని యొక్క స్థాయిని పెంచేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను జీవితంలో నేర్చుకుంది ఒకటే, చిన్నప్పటి నుంచి
72 జయాంధ్ర ఉద్యమం 40 ఏళ్ళైంది. వాస్తవంగా చెప్పాలంటే 70 ఏళ్ళు నేను పార్లమెంటుకు పోటీ చేశాను. 70 ఏళ్ళు పార్లమెంటుకు పోటీ చేసి 45 ఏళ్ళైంది. జయాంధ్ర ఉద్యమం 40 ఏళ్ళైంది. రాజకీయాల్లో నేను ప్రవేశించి నేడు ఇవాళ నేను రాజకీయాల్లో లేను. ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. నేను చిన్నప్పటి నుంచి ఏదైనా అనుకుంటే పట్టుదలతో దానికోసం పనిచేసేవాడిని. మనసు వంచి శరీరాన్ని కూడా అన్ని విధాల దాంతో కష్టపడేట్టుగా చేసి అవసరమైన సమయం కన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించి శ్రమించి నేను ఈ స్థాయికి వచ్చాను. నేను చేపట్టిన ప్రతి బాధ్యత కూడా న్యాయం చేశానని చెప్పని నేను భావిస్తున్నా. విద్యార్థి ఉద్యమం నెల్లూరులో ప్రారంభించి విజయవాడలో దాన్ని పై స్థాయికి తీసుకెళ్లి విశాఖపట్నంలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ లేదా విద్యార్థి పరిషత్తులో పనిచేసినప్పుడు కానీ రాజకీయంలోకి వచ్చినప్పుడు కానీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పుడు కానీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కానీ పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ ఒళ్ళు వంచి పనిచేయడం, చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేయడం, ప్రతి పనిని ఇది నా సొంత పని అనే భావంతో చేయడం నాకు అలవాటైపు. అందుకని ఇప్పుడు కూడా నౌ ఆల్సో ఐ కెన్ అష్యూర్ ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ యాజ్ వెల్ యాజ్ మై ఓన్ తెలుగు బ్రదర్ అండ్ సిస్టర్స్ దట్ ఐ విల్ ట్రై టు అప్హోల్డ్ ద డిగ్నిటీ అండ్ డెకరమ్ ఆఫ్ దిస్ ఆగస్ట్ రెస్పాన్సిబిలిటీ దట్ హెస్ గివన్ టు మీ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. రాజ్యసభ చైర్మన్ గా పార్లమెంట్లో ఎగువ సభగా పేర్కొనే రాజ్యసభ యొక్క చర్చల స్థాయిని పెంచేందుకు ప్రయత్నం చేస్తానని, కొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు సభ్యుల యొక్క సహకారం తీసుకుని రాజ్యసభకు తిరిగి మళ్ళా పునర్వైభవం తీసుకొచ్చి రాజ్యసభను పెద్దల సభగా, వాస్తవమైన పెద్దల సభగా, ఆలోచన చేసే సభగా, ఆలోచింపజేసే సభగా, అవసరమైనప్పుడు ఆపినా ఆ తర్వాత మళ్ళా దాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి పనిని పూర్తి చేసే సభగా చేసే ప్రయత్నం చేస్తానని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక అసెంబ్లీ కావచ్చు, ఒక శాసన మండలి కావచ్చు, లేదా ఒక లోక్సభ కావచ్చు, లేదా ఒక రాజ్యసభ కావచ్చు, లేకపోతే ఒక పంచాయతీ కావచ్చు, ఒక మున్సిపాలిటీ కావచ్చు, ఎన్నికైన ప్రజాప్రతినిధుల యొక్క కర్తవ్యాన్ని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. ప్రజాస్వామ్యంలో మన పూర్వీకులు అనేక మంది పెద్దలు తమ ఆచరించి మనకు చూపించారు, ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. అలాంటి ఔన్నత్యాన్ని తిరిగి మళ్ళా తీసుకురావడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాల్సి ఉంది. చట్టసభలు చర్చలకు వేదిక కావాలి, ఘర్షణలకు వేదిక కాకూడదు. చట్టసభలు ఏదైతే ఉన్నాయో అర్థవంతమైన చర్చలు జరగాల, అర్థవంతమైన చట్టాలు తీసుకురావాల, అర్థవంతమైన విధంగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నెట్టాల. అభివృద్ధిని అడ్డుకునేవి కాదు, అభివృద్ధిని ప్రోత్సహించేవి, అభివృద్ధిని పెంచేవి అనే యొక్క ఆలోచన ప్రజల్లో కలిగే విధంగా చట్టసభలు వ్యవహరించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇటీవల కాలంలో పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, శాసనసభల్లో కానీ, పార్లమెంట్లో కానీ జరుగుతున్న తీరు పట్ల కొంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా మన పెద్దలు మన ముందు పెట్టే లక్ష్యానికి అనుగుణంగా అవి పనిచేయడం లేదనే భావన కొరత ప్రజల్లో ఉంది. దిస్ ఇస్ అమౌంట్ ఆఫ్ డిస్పాండెన్సీ అమంగ్ ద పీపుల్, దిస్ ఇస్ అమౌంట్ ఆఫ్ డిప్రెషన్ అమంగ్ ద పీపుల్ బికాస్ పీపుల్ ఆర్ గెటింగ్ స్లోలీ డిసిల్యూజన్డ్ బై సర్టన్ యాక్ట్స్ ఆఫ్ సర్టన్ పీపుల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ పార్టీ దే మే బిలాంగ్ టు. ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలాంటి యొక్క ప్రజాప్రతినిధుల వ్యవహారం పట్ల ప్రజలు ఇవాళ అసంతృప్తిగా ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు సరిగా పనిచేయకపోతే, తమకు నిర్దేశించిన కార్యక్రమాన్ని సరిగా ముందుకు తీసుకెళ్లకపోతే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది, విఫలమయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అని మనం చెప్పుకుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చ అర్థవంతమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది. అబ్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ఈజ్ నో సొల్యూషన్. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్టివ్ డిబేట్ జరగాల్సి ఉంది. పార్లమెంట్లో విమర్శించుకోవచ్చు, తప్పు లేదు, కానీ విమర్శలు హుందాగా ఉండాలా, విమర్శలు సాంప్రదాయబద్ధంగా ఉండాలా, విమర్శలు సునిశితంగా ఉండాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాను, నేను ముఖ్యమంత్రి, నేను అసెంబ్లీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండింది, మేము కొద్దిమందే ఉన్నాం అసెంబ్లీలో, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజుల్లో మేము ఎదుర్కొన్న తీరు అవుతుందో అది నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. ఏ సందర్భంలో కూడా అప్రమత్తంగా ప్రభుత్వాన్ని ఉండేట్టుగా చూడడం, ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడా అసెంబ్లీ జరుగుతుంది, రేపు మళ్ళా అసెంబ్లీలో అడుగుతారు, మనల్ని నిలదీస్తారు, సంఖ్యాబలం లేకపోయినా మన సంగతి బయటకు చెప్తారు, ప్రజల్లో చురకనవుతాము అనే భావం
శాసనసభ కరిగించగలిగే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి మనకు కావాల్సిన అవసరంతో ఉంది. ఎందుకంటే మనం ఒకరికొకరం శత్రువులం కాదు. వీఆర్ నాట్ ఎనిమీస్, వీఆర్ పొలిటికల్ రైవల్స్. ఒకరికొకరం ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. శత్రుభావన మంచిది కాదు. మన దేశాన్ని పరాయి వాళ్ళు పరిపాలిస్తే, మన దేశాన్ని దోచుకుంటే వాళ్ళని మనం పారద్రోని మహానుభావుల యొక్క నాతృత్వంలో గాంధీజీ, మరి సుభాష్ చంద్రబోస్, అలాగే పటేల్, జవహర్లాల్ నెహ్రూ లాంటి అనేక మంది మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా మన స్వతంత్రం వచ్చింది. మన రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకని స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాలా. ఈ స్వరాజ్యం సురాజ్యంగా మారాలంటే అసెంబ్లీలు, పార్లమెంటు ఇవన్నీ కూడా పద్ధతిగా పనిచేయాలా, ఎక్కువ కాలం పనిచేయాలా, సార్థకంగా చర్చలు జరగాల. ఆ చర్చల ద్వారా మరింత మంచి వచ్చి ఆలోచనలను కలవేసుకొని, మంచిని పెంచుకొని, దాన్ని పంచుకొని మనందరం కూడా కలిసి ముందుకు వెళ్లాలని చెప్పిన ఆలోచనతో మనం ఈ యొక్క సభలను, ఆ యొక్క స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షాన్ని గౌరవించాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది, ప్రతిపక్షానికి కనీసం అవకాశం ఇవ్వాలి. అలాగే ప్రతిపక్షం కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభుత్వం పైన సద్విమర్శలు చేయాలి. అంతేగాని స్థాయికి తగని విమర్శలు చేసి, వ్యక్తిగత దోషాలు చేసి ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని మనం పోగొట్టుకోకూడదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అందుకని వ్యక్తిగత ద్వేషాలకు రాజకీయాల్లో అవకాశం లేదు. స్పర్ధకు అవకాశం ఉంది, పోటీకి అవకాశం ఉంది, కాంపిటీషన్కి అవకాశం ఉంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, యాజ్ ఏ గవర్నమెంట్ లెట్ గవర్నమెంట్ పార్టీ ప్రపోజ్, యాజ్ అన్ అపోజిషన్ లెట్ ద అపోజిషన్ అపోజ్, బట్ ద హౌస్ షుడ్ డిస్పోజ్. అంటే ఫస్ట్ డిబేట్, డిస్కస్ అండ్ డిసైడ్, నాట్ డిస్రప్ట్ అనేది మనకు మంత్రం కావాల్సిన అవసరం ఉంది. ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు, మన పార్లమెంటేరియన్స్ అనేక మంది మహనీయులు, అనేక మంది మహనీయులు మనందరికీ, నాజ్పాయ్ గారు, వాజ్పేయి గారు, భూపేష్ గుప్తా గారు, ఇంద్రజిత్ గుప్తా గారు, అలాగే పులు మోడీ గారు, ఎంఆర్ మసానీ గారు, ఆచార్య రంగా గారు, అనేక మంది మహనీయులు పార్లమెంటు యొక్క ఔన్నత్యాన్ని పెంచారు. జ్యోతిర్మయ బసు గారు, అనేక మంది పార్టీలకు అతీతంగా పార్లమెంటు యొక్క ఔన్నత్యాన్ని, ప్రకాశ్ వీర శాస్త్రి గారు, మహావీర్ త్యాగి గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్వర్గీయ తెనేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు, అలాగే పిల్లలమర్రి వెంకటేశ్వర గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, అక్కడి నుంచి ఆఖరకు ఏ శ్రీరాములు, అన్నదాత మాధవరావు, జూపూడి అగ్నినారాయణ, ఇలాంటి మహనీయులందరూ కూడా శాసనసభ శాసనమండలి యొక్క ఔన్నత్యాన్ని పెంచారు. దాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా శాసనసభలు చట్ట మంచి విధంగా పనిచేసి అభివృద్ధి పథంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. రెండో విషయం నేను చెప్పదలుచుకుందంటే, నేను ఇంతకుముందు గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశాను, ఇప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేసి పదవి విరమణ చేశాను. ఈ రెండు సందర్భాల్లో కూడా నాకు సంతృప్తికరమైన రెండు అంశాలు, నాకెంతో ఇష్టమైన రెండు అంశాలు ఏదైతే ఉందో, ఒకటి ప్రతి పల్లెకు పక్కా రోడ్డు కావాలా, రోడ్డు లేకపోతే గ్రామానికి అభివృద్ధి ఉండదు అనేది నా యొక్క భావం. ఎందుకంటే నేను పల్లెటూరులో పుట్టాను, పల్లెటూరులో పెరిగాను. ఈ రవాణా లేకపోతే, అనుసంధానం లేకపోతే పల్లెటూరుకు ఎవరు రారు. నేను ఎంత చెప్పినా పార్లమెంట్లో ఒకసారి కేబినెట్లో ముందు మిత్రులు కొందరికి అర్థం కాల, జాతీయ రహదారులంటే టోల్ గేట్ ఉంటుంది, పల్లెటూరుకు రోడ్డు వేస్తే డబ్బులు వెనక్కట్టు వస్తాయి అని. పల్లెటూరుకు రోడ్డు లేకపోతే అభివృద్ధి చెందాయా? మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామ రాజ్యము లేని రామరాజ్యం అసూర్ణం, అపూర్ణం, అది అసంపూర్ణం అని చెప్పాడు ఆయన. గ్రామరాజ్యకే బినా రామరాజ్య అధూరా హే. గ్రామ రాజ్యము లేని రామరాజ్యం అసంపూర్ణము. రామరాజ్య ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ గ్రామరాజ్య. దిస్ ఇస్ వాట్ మహాత్మా గాంధీ హాజ్ సెడ్. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేశామంటే, మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామాలకు మరలండి అని, మనం మన గ్రామాలకు వీపు చూపించి పట్టణాల వైపు వెళ్ళడం మొదలుపెట్టాం. గ్రామాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి, అభివృద్ధికి నోచుకోవాలి. అందుకని గ్రామాలకు రోడ్డు చాలా అవసరం నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. ఎందుకంటే నేను చిన్నప్పుడు 3 కిలోమీటర్ల మొదట, 6 కిలోమీటర్ల తర్వాత నడిచి ఆ గుంటల రోడ్డులో, ఆ బురదల్లో, ముళ్ళులో, కంపల్లో నడుచుకొని వెళ్ళి చదువుకోవడానికి పోయాను. అది గుర్తుపెట్టుకుని నేను వాజ్పేయి గారు జాతీయ రహదారు ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను గట్టిగా చెప్పాను, మనం గ్రామీణ రహదారులు కూడా ఏర్పాటు చేయాలని. ఎక్కువ మంది సమర్థించాలి, ఎందుకంటే డబ్బులు వెనక్కి రావు కదా, దాంట్లో టోల్ గేట్ ఉంటుందని. నేను అప్పుడు అర్థమయ్యేటి చెప్పన్నాడు ప్రధానమంత్రి గారు, మిగతా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాయా అని అన్నాడు. నేను నా ఆవేదన చూసి నేను చెప్పాను, గ్రామానికి రోడ్డు లేకపోతే అభివృద్ధి ఉండదు, గ్రామానికి రోడ్డు లేకపోతే వీడీఓ, బీడీఓ, డీడీఓ, ఏడీఓ, కలెక్టర్, డాక్టర్, యాక్టర్, ట్రాక్టర్ ఏది కూడా గ్రామానికి రాదా అని చెప్పి అప్పుడు వాళ్ళకి బోధపడింది. ప్రధానమంత్రి పక్కా రోడ్డు, ప్రధానమంత్రి సడక్ యోజన పేరుతో దేశమంతా ఇవాళ లక్షలాది గ్రామాలకు ఆ రోడ్డు వేసే కార్యక్రమంలో దానికి శ్రీకారం చుట్టే భాగ్యం నాకు లభించింది, జన్మ ధన్యమైందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. రెండవది ముఖ్యమైనది ఏంటంటే, ప్రజలకు కావాల్సింది ఇళ్ళు. ఇళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కూడు, గుడ్డ, నీడ, ఇవి ఏవైతే ఉన్నాయో అవసరం. రోటీ కపడా ఆర్ మకాన్ అని చెప్పాను. దాన్ని భారతదేశంలో ఈ ఆర్థిక అసమానతలు ఉన్న తరుణంలో
ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కావాలా, ఎప్పటికి ఇల్లు వస్తుంది అనే ప్రతి ఒక్కరూ భావించేవాళ్ళం. మన మీరు అందరూ కూడా భావించుంటారు, నేను కూడా భావించాను సొంత ఇల్లు అవసరమని. నా అదృష్టం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గృహ నిర్మాణ శాఖను నాకు అప్పగించడం, ఆ శాఖ ద్వారా దేశంలో ఇవాళ లక్షలాది ఇళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేట అదృష్టం కూడా నాకు లభించడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. పల్లెటూరు నుంచి జనం అంతా పట్టణాలకు వెళ్తూ ఉన్నారు, పట్టణాల్లో ఇళ్లు లేదు, మురికి వాడలు అవుతున్నాయి, రోడ్డు పైన నివసిస్తున్నారు, రోడ్లు ఆక్రమించుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నాం మనం. కానీ మనం వాళ్ళ యొక్క ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నం కావాల్సినంతగా చేయదు, అసలు చేయలేదని నేను చెప్పను. అందుకే ప్రధానమంత్రి గారు పట్టుబట్టి ఆయన ప్రధానమంత్రి సడక్ యోజన పెట్టాడు. ఇవాళ నాకు సంతోషం ఏంటంటే ఈ అమరావతికి వచ్చి కేవలం పౌర సన్మానమే కాకుండా వచ్చినప్పుడు ఒక సార్థకమైన కార్యక్రమం చేపడితే బాగుంటుందంటే ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే మంజూరు చేశానో ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆంధ్రప్రదేశ్కి చరిత్రలో బహుశా చరిత్రలో ఇంతకుముందు ఎక్కడా జరగలేదు, జరిగే అవకాశం కూడా లేదు. 4,35,000 ఇళ్ళు, 5,35,000 హౌసెస్ హ్యావ్ బీన్ శాంక్షన్ టు ఆంధ్రప్రదేశ్ అలోన్. దేశానికి మొత్తం 26 లక్షలు వస్తే ఆంధ్రప్రదేశ్కి 5,35,000 ఇళ్ళు ఇచ్చేవని. ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో జనానికి ఒక నీడను ఇచ్చేయండి, ఒక మంచి కార్యక్రమం ఇవాళ నా చేత శంకుస్థాపన చేయించినందుకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అలాగే గృహ నిర్మాణ మంత్రి నారాయణ గారిని, ప్రభుత్వాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. మిత్రులారా, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది, 71 స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా మరి అందరూ కూడా తిరిగి మళ్ళా పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు స్వతంత్రం కోసం మనం పోరాడాం, ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళని పారద్వరాం, స్వరాజ్యం వస్తే స్వరాజ్యం అవుతుంది అని. ఆ పరిస్థితి ఇంకా మనకి అనుకున్న దగ్గరలో కాకుండా ఇంకా దూరంగా ఉంది. కొన్ని విషయాలు ముఖ్యంగా స్వరాజ్యం వచ్చింది, అభివృద్ధి చెందింది, దేశం ముందుకు వెళ్ళింది అనుమానం లేదు. ఇవాళ చంద్రయానం ప్రపంచంలో భారతదేశం పేరుగాంచింది, పిఎస్విల్వి మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో పేరుగాంచింది, మన దేశం ఆహార సమృద్ధిని సంపాదించింది, ఫుడ్ సెక్యూరిటీ దేర్ నౌ, ఫుడ్ ప్రొడక్షన్ ఉంది, ఇవాళ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు మనం ఇవాళ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఇవాళ ఇంకా దేశంలో ఆకలి, అవిద్య, అవినీతి, అరాచకం, అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా రూపుమాపగలిగినప్పుడే మనకి నిజంగా దేశం అభివృద్ధి చెందిందని చెప్పుకునేటకు అవకాశం కూడా ఉంది. 130% మందికి చదువు రాదు, 25% మందికి పైగా దారిద్ర్య రేఖ కింద ఉన్నారు. అలాగే అవినీతి పెంచు పెరిగిపోయింది. కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి నీతివంతంగా ఉన్నంత మాత్రాన, ముఖ్యమంత్రి నీతివంతంగా ఉన్నంత మాత్రాన, మంత్రి నీతివంతంగా మాత్రాన సరిపోదు. కింద స్థాయి వరకు అట్టడుగున్న జనానికి చెయ్యి కలపాల్సిన అవసరం లేకుండా, చెయ్యి తడపాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైతే వాడికి కావాల్సిన సౌకర్యం లభిస్తుందో అప్పుడే అవినీతి లేదని చెప్పి మనం అనుకోవడానికి అవసరం ఎంత ఉంది. అలాగే అరాచకం, నేను చూసాం మనం అరాచకం జరిగింది పంజాబ్ హర్యానాల్లో, మతం పేరుతో, కులం పేరుతో, భాష పేరుతో జనాలను రెచ్చగొట్టి ఉన్మాదాన్ని చేపట్టి హింసను ప్రేరేపించడమైతే ఉంది. ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యాల అంగీకారం కాదు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది దానికి మతమో కులమో ప్రాంతమో భాష ముసుగు కల్పిస్తూ ఉన్నారు. దీనిలో నుంచి కూడా మనం బయటకు రావాల్సిన అవసరం ఎంత ఉంది. అలాగే అసమానతలు, ఆర్థిక అసమానతలు పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశం తప్పనిసరిగా పెద్ద పెద్ద కార్లు వచ్చాయి, బెంజ్ కార్లు వచ్చాయి, ఎల్ఎండబ్ల్యూలు వస్తున్నాయి మనకి, పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి, 5-స్టార్ హోటళ్లు వస్తున్నాయి, 7-స్టార్ హోటళ్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి. దానితో పాటు ఇంకా గ్రామాల్లో కనీస వసతులు లేకుండా, పట్టణాల్లో కనీస వసతులు లేకుండా పేదరికంతో అలమాడుతున్న ప్రజానీకాన్ని గురించి మనం ఆలోచించాలి. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా, దీనిదాళ్ళ ఉపాధ్యాయు చెప్పినట్టుగా, అంత్యోదయ అప్లిఫ్టింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఆఖరి పంక్తిలో కూర్చున్న వాడు ఎవరైతే ఉన్నారో వాడి యొక్క ఉత్థానం మన యొక్క లక్ష్యం కావాలా. స్వామి వివేకానంద చెప్పినట్టుగా, ఈ దేశంలో ఆఖరి కుక్క కూడా ఆఖరి లేకుండా సంతోషంగా నవ్వుతూ తోకాడిస్తూ ఉంటే చూడాలని ఉంది నాకని వివేకానంద స్వామి చెప్పాడు. అలాంటి ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఆర్థిక అసమానత తగ్గించాలంటే పైన కట్టిన వాడి బిల్డింగ్ పడగొట్టి కిందకు తీసుకురావడం కాదు, కిందన్న వాడిని పైకి తీసుకురావాలి. అందుకోసమే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలన్నీ కూడా ఏ పార్టీ అని కాదు, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కానీ, ఇంకో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, అందరూ కూడా కలిసి అందరి యొక్క ప్రయారిటీ, టాప్ మోస్ట్ ప్రయారిటీ టేకింగ్ కేర్ ఆఫ్ ద సప్రెస్డ్ పీపుల్, డిప్రెస్డ్ పీపుల్, అప్రెస్డ్ పీపుల్, సామాన్య జనం యొక్క సంక్షేమాన్ని ప్రధానంగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
గ్రామ సీమలను ఉద్ధరించాల్సిన అవసరం ఉంది. అవినీతిని, ఆకలిని, అవిద్యను, అరాచకాన్ని, అసమానతలను తొలగించే దిశలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను, ప్రణాళికను రూపొందించుకోవాలా. తాత్కాలిక జనాకర్షణ విధానాలు కాకుండా శాశ్వతంగా జీవితంలో సొంత కాళ్లపై నిలబడే విధంగా, స్వయం ఉపాధిని పొందే విధంగా, ఆత్మ గౌరవంతో ప్రతి ఒక్కరు జీవించే విధంగా నేను భారతీయ పౌరుణ్ణి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం తోడుంది. అది రావాలంటే ఈ అసమానతలు పోవాలా. దాంతోపాటు సాంఘిక వివక్షత, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా కూడా మందిరంలోకి ఫలాని కురవాళ్ళ రాని లేదు, లేకపోతే ఈయన ఎక్కువ ఆయన తక్కువ, ఇలాంటి తేడాలు, ఇలాంటి వార్తలు రావడం మన అందరికి కూడా చాలా సిగ్గుచేటు అనే విషయాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తాను. ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇట్ ఇస్ ఎ షేమ్ టు ఎనీ వన్ ఇఫ్ ఇన్ ఇండియా, ఫ్రీ ఇండియా, గ్రేట్ ఇండియా, ఏ కల్చరల్ ఇండియా, ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి, పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో, ఆ గ్రేట్ హెరిటేజ్ అవుతుందో, ఆ వారసత్వాన్ని మనం కాపాడాలని. ఋషులు నేలయాడిన భూమి ఇది మన మన దేశంలో. ఈ దేశం అందరూ అలవాటు ఏంటంటే చీమకు చక్కెర పెడతాం, చీమ కుడుతుంది అయినా చక్కెర పెడతాం, పాముకు పాలు పోస్తాం, పాము కాటేస్తుంది అయినా పాముకు పాలు పోసి నాగర్ చోతిలో దండం పెడతాం, చెట్టుకు బొట్టు పెడతాం, దండం పెట్టుకుంటాం, పశువుకు కూడా మన పశువుల పండుగ రోజు పండుగ చేస్తాం, ఉత్సవం చేస్తాం. అలాంటి మంచి సంస్కృతి కలిగిన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు కులం పేరుతో ఏమన్నా వెదివేయడం, కులం పేరుతో మందిరంలోకి రానికుండా చేయడం, లేదా మతం పేరుతో వివక్షత చూపించడం, లేకపోతే పెద్ద చిన్న అనే గౌరవం ఉండాలి తప్పితే ఆర్థిక తేడాగాలు మరిక ఎక్కువగా ఉండవుతుంది, మంచిది కాదు. అందుకని ఇది దిస్ ఇస్ ద ఛాలెంజ్ బిఫోర్ అస్. దేశం ముందుకు వెళుతూ ఉంది, ప్రపంచం ఇవాళ ఆర్థికంగా మందగమనంతో ఉంది. చైనా కూడా మన పక్కనున్న పొరుగు దేశం శక్తివంతమైన కొద్దిగా నెగిటివ్ గ్రోత్లో ఉంది. కానీ భారతదేశానికి మనందరి యొక్క అదృష్టం ఏదుందో, ఇవాళ అభివృద్ధి పదంలో దేశం ముందుకు వెళుతోంది. మనం కూడా అభివృద్ధి పదంలో ఆలోచించి ప్రభుత్వంతో పాటు మనం కూడా చేతులు కలిపి, అందరూ కూడా, ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వంతో మిగతా వాళ్ళు కూడా చేతులు కలిపి అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా. అభివృద్ధి నిరోధకులుగా ఎవరు కూడా మారకూడదని చెప్పని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అందుకని మిత్రులారా, నేను ఇవాళ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విభజన సందర్భంగా అన్యాయం జరిగిన మాట వాస్తవం. నా మనసులో ఒక డైలమా ఉండింది ఆ రోజు ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీ కాదు అయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ నాయకుడిని కాదు అయినా పర్వాలేదు, కానీ దేశంలో ఒక అధికార పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాను నేను. అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రం కూడా ఒక ప్రాంతం పట్ల వాదించడం ఎంతవరకు సబబనే సంశయం నా మనసులో ఉండింది. 3 రోజుల పాటు నేను ఆలోచించిన తర్వాత నిద్రపట్టక, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఒక ప్రాంతాన్ని పట్ల వివక్ష చూపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండకూడదని నిర్ణయించుకుని నేను పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాను, పోట్లాడాను. ఆంధ్రప్రదేశ్కు తగిన న్యాయం చేసేందుకు నా వంతు ప్రయత్నం చేశానని కూడా మీ అందరికీ కూడా మనజేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం విభజించబడింది, విభజించబడిన రాష్ట్రం అన్నదమ్ములకి అందరికీ కూడా న్యాయం చేసే విధానం జరగాల్సి ఉంది, అది జరగల. అందుకే ఆ రోజు పోరాటం కానీ, రాజ్యసభలో మాట్లాడడం కానీ, ఆ తర్వాత కూడా శ్రద్ధ తీసుకొని మంత్రులతో సంప్రదించి వచ్చినట్టు అవకాశాలను ఉపయోగించుకోవాలి. పోలవరం కావచ్చు, లేదా ప్రాజెక్టు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, IIIT కావచ్చు, ISR కావచ్చు, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, IIM కావచ్చు, లేకపోతే ఆర్ఎండి ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ కావచ్చు, లేకపోతే సిపెట్ కావచ్చు, లేకపోతే ఓషనోగ్రఫీ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ యూనిట్ కావచ్చు. రాష్ట్రంలో నాకు తెలిసి నేను ఇవాళ అమరావతిలో ఉన్నాను కాబట్టి నేను భవిష్యత్తులో ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా లేదు కాబట్టి చెప్తూ ఉన్నాను. నాకు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, అన్ని స్థాయిల్లో చూశాను నేను. ఈ దేశంలో 623 జిల్లాలు పర్యటించాను నేను, 623 డిస్ట్రిక్ట్స్ ఐ హావ్ గాన్ అరౌండ్ ద ఎంటైర్ కంట్రీ. దేశంలో అనేక జిల్లాలు 5 సార్లు 10 సార్లు వెళ్ళాను, అనేక పార్టీలు చూశాను, అనేక ప్రభుత్వాలను చూశాను. నాకు తెలిసి ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ జరిగిన సహాయం చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రానికి జరగలేదని మీ అందరూ కూడా మనం చెప్తున్నాం. అయితే ఇట్ ఈస్ డ్యూ ఫర్ ద స్టేట్, ఇది ప్రజల హక్కు, ఇది ప్రజలకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన ఓటా, దాన్ని త్వరితగతిన వచ్చేందుకు గట్టిగా నేను ప్రయత్నం చేశాను. అప్పుడప్పుడు కొంత దానిపైన విమర్శలు కూడా వచ్చాయి, ఈయన వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కే మంత్రియా, దేశానికి మంత్రియా అని. కానీ ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా ఉంది, అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నువ్వు దేశ నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్ కూడా. అది అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం సరిదిద్దే ప్రయత్నం చేయాలా. మా క్యాబినెట్లో, క్యాబినెట్ బయట కొంత చర్చ జరిగేది అప్పుడప్పుడు నాయుడు గారు చాలా తొందరగా అన్ని స్పీడ్ తీసుకెళ్తున్నాను. ఆ మధ్య ప్రధానమంత్రి గారు కూడా రోజు వ్యాఖ్య చేశారు, ఏమనంటే ఆంధ్రప్రదేశ్కి ఏముంది, ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది ఏముంది, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, కానీ గుజరాత్కి ఎవరున్నారని చెప్పని ఆయన సరదాగా నవ్వుతూ మాట్లాడాడు. ఆయన ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినాడు కదా. సో అంటే అయినప్పటికీ కూడా నేను, నాకు తెలుసు
ఎందుకంటే ఒక ఒక రాష్ట్రం పట్లనే ఎక్కువగా సదుచూపించడం, ఎక్కువగా మాట్లాడడం, ఒక రాష్ట్రంతో పూర్తిగా మమైక్యం కావడంతో జాతీయ స్థాయిగా ఉండే నాయకుడికి, దట్టు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే నాయకుడికి మంచిది కాదు. నేను నా మంచి గురించి కాదు, నేను ఆలోచించింది ప్రజలకు మంచి జరగాల, తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ మనజేస్తున్నాను. మిత్రులారా, నేను కష్టపడి మామూలు నేపథ్యం నుంచి పైకి వచ్చాను. అందువల్ల కష్టం ఎలా ఉంటుంది, జనం యొక్క ఇబ్బందులు ఏంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ నష్టాలేంటి, వాళ్ళ బాధలేంటి, అవన్నీ నాకు తెలుసు. అందుకని నాకు వచ్చిన ప్రతి బాధ్యత న్యాయం చేసే ప్రయత్నం చేశాను. అసెంబ్లీలో ఉన్నా, పార్లమెంట్లో ఉన్నా, చిత్తశుద్ధితో నా శక్తి వంచన లేకుండా కృషి చేసి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. గుర్తింపు వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నా, సమాచార శాఖ మంత్రిగా ఉన్నా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నా, ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించానని చెప్పిన సంతృప్తి నాకుంది. మిగతా చరిత్ర నిర్ణయిస్తుంది అనుకోండి. నేను అనుకున్నవన్నీ వచ్చాయి, నేను అనుకోనివి కూడా వచ్చాయి. నేను ఈ స్థాయికి వస్తానని అనుకోవాలి, నేను ఎప్పుడు ఈ స్థాయికి వస్తానని అనుకోవాలి. ఎందుకంటే నేను సామాన్య రైతు బిడ్డను, నాకు రాజకీయ నేపథ్యం లేదు, వెనక టైటిల్ లేదు, టైటిల్ వారసత్వం లేదు, కానీ జవసత్వం వలన, ప్రజల యొక్క అభిమానం వలన ఇక్కడ దాకా వచ్చాను. అందువల్ల నాకు కోరికలు ఏమి లేవు, కానీ ఆఖరిలో ఒక కోరిక, ఇవన్నీ వచ్చిన తర్వాత కోరిక వచ్చింది నాకు ఏంటంటే, అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలం ఇవ్వకూడదని వాదించి నేను ఇళ్ల స్థలం తీసుకోవాలి. ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీలందరికీ ఇళ్ల స్థలం ఇచ్చారు కర్ణాటకలో. ఎంపీలకు ఇళ్ల స్థలం ఎందుకు, వాళ్ళు ఊర్లో ఉండాలి కానీ బెంగళూరు ఎందుకని వాదించి ఇళ్ల స్థలం తీసుకోవాలి నేను. మొన్న మంత్రిగా రాజీనామా ఇచ్చాను జూలై 18. ఆగస్టు 18 మా ఆవిడికి చెప్పాను, ఆగస్టు 18 మధ్యాహ్నం 12 గంటకి మనం ఉండే ఇళ్ళు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళాలని. మా ఆవిడ చెప్పింది ఆ ఇల్లు రెడీ కాలేదని, లేకపోయినా సరే మనం విచారణ సర్దుకుని అక్కడికి పోదాం, మనం ఉండి తొందరగా చేస్తారని చెప్పి నేను 18 మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిపోయాను. ఇల్లు రెడీ కాల, వారం రోజుల పాటు అవుట్ హౌస్లో ఉన్నాం. నిన్న దాన్ని మారాం, దాన్ని చిన్న చిన్న రిపేర్లు ఉంటే, ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఒకరు ఉన్నారు కాబట్టి దానికి కాస్త రంగులు అవి వేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికక్కడ. అలాగే ప్రభుత్వం ఇచ్చిన కారుకి నేను ఎప్పుడూ ఎర్ర లైట్ పెట్టుకోలేదు. ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయించింది ఎర్ర లైట్ పెట్టుకోకూడదని, కానీ నేను మొదటి రోజు నుంచి పెట్టుకోలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్తే వీలైనంతవరకు వీఐపీ లాంజ్లో కాకుండా మామూలు లాంజ్లో కూర్చొని జనాన్ని కలవచ్చని. నాకు ఒకటే బలహీనత, జనం 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 కలుస్తుంటే జనమే మనము, ఆ జనంతో ఉంటే అదే మహాసంతోషం, అదే ఆక్సిజను, అదే జీవన్టోన్, అదే రాగి మాల్టూ, లేకపోతే అదే ఓవల్టీన్ అని చెప్పి అనుకుంటున్నాడు. జనంతో కలిస్తే ఆ ఉత్సాహం చెప్పలేదు కానీ అది పార్టీ కూడా సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం కాబట్టి. ఇప్పుడు నేను పార్టీలు లేను కాబట్టి పార్టీ విషయాలు మాట్లాడను. నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇన్ని అవకాశాలు వచ్చాయి, ఏదో కొంత మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశాం, మంచి పేరు వచ్చిందా లేదా చరిత్ర నిర్ణయిస్తుంది, కానీ ఆఖరిలో ఒక కోరిక ఉండిపోయింది. అది ఆ కోరిక ప్రధానమంత్రి గారు కూడా చెప్పాను నేను, దానికి ఇంకా టైం ఉంది కదా అన్నాడు ఆయన. ఏంటంటే ఇప్పుడు 68 నాకు, 70వ సంవత్సరం వచ్చే నాటికి కేంద్రంలో మళ్ళా మోడీ గారి ప్రభుత్వం వస్తే, అంటే 2019, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వైదొరిగి పార్లమెంటుకు రాజీనామా ఇచ్చి రాజకీయాల నుంచి విరమించుకొని వెళ్ళి సమాజ సేవలో పాల్గొవాలా, నానాజీ దేశ్ముఖ్ గారు చూపించిన మార్గంలో పోవాలని నేను అనుకున్నాను. ఆ కోరిక నెరవేరకుండానే ఇవాళ ఉపరాష్ట్రపతి అయిపోయే అవకాశం వచ్చింది. ఎందుకంటే 70 ఇయర్స్ ఇస్ ఎ గుడ్ ఏజ్. నేను మిగతా వాళ్ళకి చెప్పడంలే, 70 ఏళ్ళు అయితే మీరు రిటైర్ కానీ ఎవరికి చెప్పడలే. నేను ఒక లక్ష్యం పెట్టుకోండి మనసులో. ప్రధానమంత్రి గారికి 2 సార్లు చెప్పాను, ఇవాళ అమరావతి కాబట్టి నేను తెలుగు గడ్డలో పుట్టాను కాబట్టి మీ ముందు చెప్తున్నాను. ప్రధానమంత్రి గారు 2 సార్లు చెప్పాను నేను, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. ఏమని, నేను 2019 మళ్ళా ఎన్నికల్లో మీరు గెలిచి వస్తే దేశానికి అవసరం ఇంకోసారి రావడం, తర్వాత నేను మంత్రిగా ఉండను, పార్లమెంటులో నా పార్లమెంటు ఎంపీ 2022 దాకా ఉంది, థ్యాంక్స్ టు దట్ రాజస్థాన్ పీపుల్ ఉంది. అయినా 20 జనవరి 12 రాజీనామా ఇచ్చి సంక్రాంతి వెళ్ళి ఊర్లో పల్లెటూరులో జరుపుకోవాలని మా ఆవిడకి ముందే చెప్పాను. మా ఆవిడను కూడా మానసికంగా తయారుగా మాను. ఆమె మధ్య ఒక పత్రిక వాళ్ళు ఇంటర్వ్యూ అడిగితే, ఆమె ఎప్పుడు ఇంటర్వ్యూ ఉందో ఎప్పుడు మీరు చూసి ఉండరు, నేను ఆ మధ్య సరదాగా అన్న ఒక చరోక్తి కారణంగా ఆమె పేరంతా దేశమంతా ఇప్పుడు బాగా ప్రచారం అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అని పత్రికలు రాస్తూ ఉంటే నేను రాష్ట్రపతిగాను ఉపరాష్ట్రపతిగాను ఉషాపతిగానే ఉంటాను, అదే నాకు సంతోషం చెప్పాను. మా ఆవిడ పేరు ఉషమ్మ. ఆమెకి ఎవరో పేపర్లో అడిగితే చెప్పేసింది, ఆమె నాయుడు గారు ముందు చెప్పారంట మా మీకు ఉపరాష్ట్రపతి అవుతాడని, మీతో చర్చించాడంటే నాకేం చెప్పలేదు. ఏం చెప్పాడంటే, ఏం లేదు ఉషమ్మ, 2019 అయిపోయిన తర్వాత 2020 జనవరిన రెడీగా ఉండు, సామాను సర్దుకొని మన ఊరికి వెళ్ళిపోవాలి, మనం అక్కడికి వెళ్ళి సమాజ సేవ చేయాలని చెప్పాడని చెప్పాడు. అది నా కోరిక మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కోరిక తీరే అవకాశం లేదు.
ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయంలో లేను, రాజ్యాంగ పదవైన యొక్క బాధ్యతలో ఉన్నాను. అయినప్పటికీ కూడా వ్యతిరేకతం అంతా మన చేతిలో ఉండదు, మన ప్రయత్నం మనం పైనుండే ఒకటి రాస్తాడు. అలాగే పార్టీ, నేనున్న పార్టీ, అలాగే ఆ పార్టీని సమర్థించే ఎన్డీఏ, అదే ఆ ఎన్డీఏ కాకుండా బయట పార్టీలు కూడా చాలా పార్టీలు నాకు మద్దతు ఇచ్చాయి. వాళ్ళు ఇచ్చినట్టుగా మద్దతుని ఇవాళ వాళ్ళు నా పైన ఉంచిన విశ్వాసాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అందువలన తప్పనిసరిగా ఈ బాధ్యతను కూడా అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా దాన్ని ఉపయోగిస్తానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి కోరుతున్నాను. నేను ఎంతవరకు వీలైతే అంతవరకు తెలుగు వాళ్ళకి సహాయం చేద్దామని ప్రయత్నం చేశాను, ఇక్కడ వాళ్ళకి, అక్కడ వాళ్ళకి, అలాగే దేశానికి కూడా చేస్తాను కూడా. రాబోయే రోజుల్లో ఉపరాష్ట్రపతిగా ఉన్నా తెలుగు వాళ్ళను, తెలుగు నేలను మర్చిపోను. నేను చేయగలిగిన పని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కూడా చేస్తాను, మాట్లాడుతూ ఉంటాను, సలహా సంప్రదింపుల్లో పాల్గొంటూ ఉంటాను, రాజకీయం చేయను, కానీ అభివృద్ధిని మాత్రం తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేస్తానని మీ అందరికి మనజేస్తున్నా. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, నేను మన చంద్రశేఖరరావు కోరా ఏమనంటే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు తరచుగా కలుసుకుంటూ ఉండండి, మాట్లాడుకుంటూ ఉండండి, పోట్లాడుకోవద్దు, మాట్లాడుకోండి, మనసు విప్పి మాట్లాడుకోండి, సమస్యలకు పరిష్కారం చూడండి. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉండవా, ఇంట్లో మన నాయన మన అమ్మ వాళ్ళ మధ్య తేడాలు ఉండవా, ఉంటాయి. కానీ కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకుంటాం, కానీ వీధికి ఎక్కం కదా. అలాగే రెండు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు తరచుగా కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణి తీసుకొని తెలుగు రాష్ట్రాల వాళ్ళు తొందరగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళారు అని తెలుగు వారికి గౌరవం వచ్చే విధంగా ఇద్దరు వ్యవహరించాలని చెప్పని నేను కోరుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా ఇంతకుముందు చెప్పాను, ఆయన సంసిద్ధ వ్యక్తపరిచారు, చంద్రశేఖరరావు గారికి కూడా చెప్పాను, మళ్ళీ ఇవాళ బహిరంగంగా కూడా చెప్తున్నాను. రెండవది, తెలుగుని పరిపాలనా భాషగా చేయండి, తెలుగులోనే మాట్లాడాలా, తెలుగుదేశమున పుట్టి, తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు తెలుగుదేశమున పుట్టి తెలుగు రాదంచు సకిరించు ఆంధుడా చావెందుకు రా అన్నాడు ఒక ఆయన, ఆ మధ్య ఒక కవి. మనం ఇక్కడ పుట్టాం, తెలుగు మన మాతృ గర్భం నుంచి వచ్చింది, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. అందుకని మన అందరం కూడా తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలి. ఇంట్లో ఈ మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఇవన్నీ వదిలేయాల, వదిలేసి మన భాషలో మనం మాడుకోవాలి, ప్రేమగా, ఆదరంగా, అభిమానంగా. రెండవది, మన భాష కనుమరుగవుతూ ఉంది. కారణం ఏంటంటే దానికి ఉద్యోగాన్ని భాషతో, ఇంగ్లీష్తో లింకప్ చేశారు. అలాగే పరిపాలన పూర్తిగా తెలుగులో జరగడం వల్ల, అందుకని నేను ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే, నా మీద గౌరవం, తెలుగు ప్రజల మీద గౌరవంతో పరిపాలన భాషగా తెలుగునే చేయండి, తెలుగులోనే ఉండాలి అనుకుంటే మాడగలరు అందరూ. ఇప్పుడు ఇందాక దినేష్ కుమార్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలుగులో మాట్లాడలా, ఆయన తెలుగువాడు కాదే. నరసింహం గారు గవర్నర్ తెలుగులో మాట్లాడలా, నాకు గవర్నర్ ఉండాలా, తెలుగు నేర్చుకోవాలంటే ఎడగుతుంది, మాట్లాడారు కదా. అందుకని ప్రభుత్వం కానీ నిబంధన పెడితే అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బి తెలుగు, తెలుగు, తెలుగు ఓన్లీ. మిగతా భాషలకు నేను వ్యతిరేకిని కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలా, హిందీ నేర్చుకోవాలి పిల్లలు, ఇంకా దాన్ని కూడా కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిగా నీకు ఆదరణ వస్తుంది. ఈ రాష్ట్రం బయట, ఆంధ్రప్రదేశ్ బయటకు వెళ్ళి నువ్వు రాణించాలంటే హిందీ వచ్చి ఉండాలా, దేశం బయట రాణించాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలా, దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అందుకని ముందు అసలు భాష అమ్మ భాషను మర్చిపోకూడదు. అమ్మ భాషను రక్షించుకోవాలంటే ఒకటి, మనందరం నాయకుల ముందు తెలుగులో మాడాలా, ఇవాళ అందరూ తెలుగులో మాడారు చాలా సంతోషం. రెండు, ఇంట్లో తెలుగులో మాడాలా. మూడు, పరిపాలన భాషగా తెలుగును చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు సాంప్రదాయాల్లో, తెలుగు పద్ధతుల్లో గౌరవించాలి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన భాష, మన యాస, మన గోస, ఇదంతా కూడా తెలుగులో ఉండాలి. ఆ తెలుగుతనం నేను, అందుకే నన్ను అడిగారు అమిత్ షా గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కొత్త ఎంపీలు, ఇతర పార్టీల ఎంపీలు వచ్చి అడిగారు, నాయుడు గారు, సార్ ఉపరాష్ట్రపతి గారు, సో ఉపరాష్ట్రపతి అయిపోయారు, ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఇక వాట్ అబౌట్ డ్రెస్ అన్నారు. డ్రెస్ చేంజ్ చేస్తారు కదా అని, డ్రెస్ చేంజ్ చేయను, అడ్రస్ మాత్రం చేంజ్ అయింది, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ అడ్రస్ విల్ బి చేంజ్ అని చెప్పాను. ఇందాక గవర్నర్ ముఖ్యమంత్రి కూడా చెప్పాను. ఐక్యరాజ్య సమితికి వెళ్ళినా, ప్రపంచ బ్యాంక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన 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 సాంప్రదాయం, మన దుస్తుల్లో మనం వెళ్ళొచ్చు. మనం మన దుస్తుల్ని, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాల్సి ఉంది, గర్వించుకోవాల్సిన అవసరం ఉంది. సరిగా ఉంటే ఏం చేయాలంటే ఆ సందర్భంగా చరికే వేసుకునేది, చరికే వేసుకునేది వేరు. రాత్రిపూట కప్పుకునే దుప్పటి పొగులు పూట కప్పుకుంటామా?
కప్పుకోం కదా మామూలుగా, రాత్రి కప్పుకున్నాం కాబట్టి. అందుకని మన భాషను అందరూ గౌరవించాలా, ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. అలాగే మూడవది మిత్రులారు, తెలుగు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, విడిపోయింది రాష్ట్రం, అది సత్యం. దాని గురించి ఇప్పుడు చింతించి లాభంలే, ఇతరులు నిందించి కూడా లాభంలే, రాజకీయం నుంచి బయటకు రావాలా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అపూర్వమైన భవిష్యత్తు ఉంది మనకి, అపూర్వమైన డెక్క ప్రకృతి సంపద ఉంది, 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, 975 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి, సుమారు 1000 కిలోమీటర్లకు పైగా రైల్ లైన్ ఉంది మనకంతా కూడా. అదేవిధంగా మనకి నదులు ఉన్నాయి, ఆ నదులు వాటిస్తున్నట్టు అయిపోతూ ఉంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు గోదావరిని సముద్రంలోకి పోనీయకుండా కృష్ణానదికి మళ్ళిచ్చాడు. కృష్ణ నీళ్లు మనం ఇప్పుడు ఎంత కూడా కృష్ణ మనం గోదావరి నీళ్లు చూసాం. ఈ నదులను అనుసంధానం చేసి ఆ నదులను మళ్లించుకోవాలి, అనుకుంటే చేయవచ్చు, అనుకుంటే చేయవచ్చు కదా. ఇందాక కృష్ణానదిలో చూస్తున్నాం మేము నీళ్లు, ఇంతకుముందు నీరు ఆకాశంలో ఉండే బ్లూగా, కానీ ఇవాళ బ్లూగా లేవు, బ్రౌన్గా ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన నీళ్లు ఇవి, ఆ వర్షానికి పడిన నీళ్లు మా ఎంత లిఫ్ట్ చేసి పోలవరం కెనాల్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చారు. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ప్రకృతి నీ చేతిలో లేదు, ప్రకృతిని మనం పెంచాలంటే చెట్లు పెంచాలి, ప్రకృతితో మనం ఆడుకోకూడదు. అలాగే మన అలవాట్లు మార్చుకోవాలి, మన ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకోవాలి, ప్రతి నీటి బొట్టు నిలబెట్టుకోవాలి. అలాగే సివిక్ సెన్స్తో మనందరం కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చెట్టు నరికేయకూడదు, ఒక చెట్టు పొరపాటున నరకాల్సి వస్తే తప్పనిసరిగా అది అడ్డంగా ఉందని దానికి 10 చెట్లు వేసేట పద్ధతి మనం ప్రవేశపెట్టుకోవాల్సి ఉంది. ఆ విధంగా చేసుకొని తర్వాత నీటి పెంచుకొని ఈ నీటిని, ఎందుకంటే వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వితౌట్ వాటర్ దేర్ ఇస్ నో లైఫ్. నీళ్లు లేకుండా జీవితం లేదు. అందుకని మీ పురాతన ప్రాచీన సంస్కృతి చూస్తే ఎక్కడైతే నీళ్లు ప్రవహించాయో అక్కడ ముందు సంస్కృతి కూడా పోయింది, అభివృద్ధి కూడా ముందుకెళ్ళింది. అందుకని నీటిని సరిగా ఉపయోగించుకోవాలా, నీటి ప్రాజెక్టు విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది వివాదాల కన్నా కూడా. దాంతోపాటు మిత్రులారా, తెలివి, అపారమైన తెలివితేటలు ఉన్నాయి తెలుగు వాళ్ళకి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వెలుగు మనకు కనబడుతుంది. టాప్ పొజిషన్లో ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. మీరు హైదరాబాద్ మన అక్కడికి సిలికాన్ వ్యాలీ వెళ్ళండి, హైటెక్ చూడండి, ఐటీ ప్రకారం చూడండి, ద వే దే ఆర్ డూయింగ్ దర్ డ్యూటీ అండ్ దెన్ యాడింగ్ బ్యూటీ అండ్ బికమింగ్ మైటీ, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఐటీ. అండ్ అటు ఆడు చూస్తే ఆ పిల్లలను కానీ చూస్తే సగం మంది ఇండియా వాళ్ళు కనబడతారు, ఆ సగం మందిలో సగం మంది తెలుగు వాళ్ళే ఉంటారు, ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉంటారు, అంత తెలివి ఉంది మనకి. ఉదాహరణ నేను చెప్పండి, నాదేళ్ల సత్య కావచ్చు, లేదా సుందర పిచాయి కావచ్చు, లేకపోతే ఇందిరా న్యూయి కావచ్చు, లేకపోతే సత్కూర్తి పూర్ణ కావచ్చు, ఇంకా అనేక మంది ప్రపంచంలో తెలుగు వాళ్ళు భారతీయులు విజయ పతాకాన్ని ఎగరేస్తారు. అందుకని ఇక్కడ తెలివికి కొరత లేదు. ఈ దేశంలో ఎక్కడ కాంట్రాక్ట్కి పోయినా, ఎక్కడెక్కడ ప్రాజెక్టు పెట్టినా, ఎక్కడ హోటళ్ళు పెట్టినా తెలుగు వాళ్ళు ఉంటారు, దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, అంత తెలివి ఉంది. ఈ అలాగే ఎంటర్ప్రెనర్షిప్ ఉంది, ఈ ఎంటర్ప్రెనర్షిప్ని కానీ సరిగ్గా కానీ ప్రోత్సహిస్తే తెలుగు వాళ్ళు మరింత శక్తివంతంగా తయారవుతారు. నాకు నమ్మకం ఉంది, కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తే మనం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ని వేగంగా త్వరలోనే అభివృద్ధి చేసుకోవచ్చు. వచ్చిన పథకాలు, కేంద్రం ఇచ్చిన పథకాలు, మంజూరు చేసిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులు అవన్నీ కానీ పూర్తి చేయగలిగితే త్వరలోనే రాష్ట్రం యొక్క ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇవాళ 5 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి వాటి టైం కూడా ఫిక్స్ చేశారు, మోడల్ కూడా చూపించారు, నాకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రతి ఒక్కదాన్ని కూడా మానిటర్ చేసి ప్రతి ఒక్కదాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే డెలివరీ, డెలివరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్లానింగ్ ఈజ్ ఓకే, విజన్ ఈజ్ ఓకే, బట్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. దేశం ఇవాళ మరి ప్రధాని నాయకత్వాన, రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వాన టీమిండియాగా పనిచేసి అందరూ కూడా ప్రజల యొక్క ఆకాంక్షలను, ఆశలను నెరవేర్చే ప్రయత్నం చేయాలని, తద్వారా శక్తివంతం